ఇంత ఘోరమని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడై ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామరక్షణ లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని. నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాయపడ్డారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు. ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది, గడప గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి, న్యాయం చేయండి అని ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది. అసలు కనికరం లేదా? అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సబబో ప్రజలు గమనించాలి. ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఈ హత్య రాజకీయాలు మేము విరుద్ధం కాబట్టి, ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకునే ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతానని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలు నమ్మారు, ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి. రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు.